ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చర్చించే మహోన్నత వ్యక్తే శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. తన జీవితంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రిగా నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నంత కాలం ఆయనను కీర్తిస్తూనే ఉంటాం. ఆగస్టు 16వ తేదీ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో ఆ మహోన్నత నాయకుడి గురించి తెలుసుకుందాం. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1920 ఆగస్టు 16న అమ్మకతాడు లద్దగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. విజయభాస్కర్ రెడ్డి గారు తన కళాశాల విద్యను మదనపల్లెలోని బిసెంట్ థియోసోఫికల్ కళాశాలలో న్యాయవాద విద్యను 1947న మద్రాసులోని న్యాయవాద కళాశాలలో పూర్తి చేశారు. కళాశాల విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన హాకీ టీం కెప్టెన్గా వ్యవహరించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మద్రాసులోనే 1953 వరకు జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేశారు. సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనేక పదవులను అలంకరించారు. అందులో కొన్ని ముఖ్యమైన పదవులను గమనిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తొలిసారిగా 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా మొత్తం 6 సార్లు పార్లమెంటుకు కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మొదటిసారి 1977లో 6వ లోక్సభకు ఎన్నిక కాగా మధ్యలో 8వ లోక్సభ మినహా 12వ లోక్సభ వరకు వరుసగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1982 నుండి 1983 వరకు ఒకసారి, 1992 నుండి 1994 వరకు 2వసారి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1983 నుండి 1984 వరకు మరియు 1991 నుండి 1992 వరకు 2 పర్యాయాలు భారత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, షిప్పింగ్ రవాణా పరిశ్రమలు కంపెనీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. రాయలసీమలో కర్నూలులో ఉన్న లద్దగిరి లాంటి ఒక మారుమూల గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎదిగిన శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాయలసీమ లాంటి ప్రదేశాల్లో విద్య ద్వారానే ప్రజల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలో 15 ఉన్నత మరియు ఎలిమెంటరీ పాఠశాలలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పాఠశాలలలో 6 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరినీ స్కూలుకు రప్పించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ కుటుంబం కూడా పేదరికం కారణంతో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో 1 కేజీ బియ్యాన్ని ₹90 సబ్సిడీ కింద అందించారు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించినంతకాలం ఆంధ్రప్రదేశ్ను అవినీతి రహితంగా పరిపాలించి ప్రజల గుండెల్లో మచ్చలేని నాయకుడిగా చిరస్థాయిగా ఇప్పటికీ నిలిచిపోయారు.